హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మొక్కలకు జీవామృతాన్ని ఇస్తున్నాను. ఇది జీవామృతం. నేను దీన్ని తయారు చేసి 4 రోజులైంది. ఇది మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది జీవామృతాన్ని నేను కూలర్ మోటార్ సహాయంతో మొక్కలకు అందిస్తాను. ఇది తయారు చేయడం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా వాటర్లో తక్కువ క్వాంటిటీ ఉన్న వాటర్లో కలుపుకొని తర్వాత పెద్ద డ్రమ్లో కలుపుకోవాలి. ఈ కూలర్ మోటార్ ఇలా మనం చిన్న డ్రమ్లో కలుపుకున్న వాటర్ని ఒక జాలి సహాయంతో మళ్ళీ పెద్ద డ్రమ్లో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మన మోటార్ పాడు కాకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది. ఈ మడ్డంతా డైరెక్ట్గా కలపడం వల్ల మన కూలర్ మోటార్లో ఇదంతా చెత్త ఇరుక్కుని మోటార్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఈ విధంగా జాలి పట్టి మొక్కలకు అందిస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఈ చిక్కని వాటర్ వల్ల మనకు మోటార్ పాడవుతుంది. ఇలా జాలి పట్టి దీన్ని మామూలుగా మగ్గుతున్న చెట్లకు ఇవ్వాలి. మోటార్ నీళ్ళలో కలపకూడదు. ఈ విధంగా ఈ నీళ్ళను పైప్ సహాయంతో నేను ఒక కనెక్షన్ ఇచ్చుకున్నాను. ఈ విధంగా ఈ పైప్ సహాయంతో నేను మొక్కలకి ఇలా జల్లుల రూపంలో ఇస్తాను. ఈ విధంగా జల్లుల రూపంలో మొక్కలకి నీళ్ళు అందించడం వల్ల మొక్కలకి వర్షం పడ్డ ఫీలింగ్ కలుగుతుంది. ఈ టబ్లో నేను మిర్చి టమాటా మొక్కలు వేసేయడం జరిగింది. దీంట్లో వంకాయలు వంకాయ ముక్కలు వేశాను. దీంట్లో ఇక్కడ చామంతి, మిర్చి, చుక్కకూర, మెంతికూర, ఇంకా చామగడ్డ ఇవన్నీ ఉన్నాయి. ఈ విధంగా మొక్కలకు నేను నీళ్ళు అందిస్తాను. జీవామృతం కలిసిన నీళ్ళు చాలా బాగా మొక్కలకు ఉపయోగపడతాయి.